వాసు వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను. తన రుణం తీర్చుకుందాం అంటే వాసు ఇప్పుడు లేడు. అందుకే మీకు హెల్ప్ చేస్తూ పైన ఉన్న వాసు రుణం ఇలా తీర్చుకుంటున్నాను. మారుతి, లోపలికి వెళ్ళి పని చూడు. ఈరోజు బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయి, ఈవేళకి రెస్ట్ తీసుకుని రేపటి నుండి బాడీ పెయిన్స్ ఉంది, పనులు పడితే అదే తగ్గిపోతాయి. పని పని చేస్తానుగా. వెళ్ళండి వెళ్ళండి. వస్తానండి. మంచిది బాబు. పులి, నువ్వు ఇక్కడ ఉండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబు. బాగుంది కదా. సాధించవరా అసలా. ఆ రోజు వేలం పాటలో మన ఇల్లు పోయినప్పుడు నేనెంత బాధపడ్డానో, మళ్ళీ మన ఇల్లు మనకొచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు కదా నా మనసు సంతోషంగా ఉంది. అవుందాము, ఈ సందర్భంలో నువ్వు అందరికీ నోరు తీపి చేస్తే బాగుంటుంది. శశాంక్, ఆ స్వీట్స్ ఇలా ఇవ్వు. వస్తాను. ఎక్కడికి? బయట కార్లో ఒక ముఖ్యమైనది మర్చిపోయాను, తీసుకొస్తాను. ముఖ్యమైనదా? ఏమై ఉంటుంది చంద్ర? తెస్తుంది కదా, తర్వాత చూడొచ్చు. అమృత బయటికి వెళ్ళడం కూడా ఒక అందుకు మంచిదే. తనొచ్చేలోపు సింధు చేత పాలు పొంగించి దేవుడి దగ్గర దీపారాధన చేయించు. అవునమ్మా, త్వరగా వెళ్ళు. ఏదో ఒకటి చెప్పి నేను మేనేజ్ చేస్తానులే, మీరు వెళ్ళండి. వెళ్ళు సింధు, వెళ్ళండి.
పాలు పొంగినట్టే నీ జీవితంలో సంతోషం ఆనందం పొంగి పొర్లాలి. పద అమృత వచ్చేలోపు దీపారాధన చేద్దాం. అత్తయ్య యశ్ని కూడా పిలవండి, ఇద్దరం కలిసి దీపారాధన చేస్తాం. మంచి ఆలోచన, భార్య భర్తలు ఇద్దరూ కలిసి దీపారాధన చేస్తే కలిసి వస్తుంది. యేష్ చంద్ర చూడరా, మీ అమ్మ పిలుస్తోందిరా, వెళ్ళి చూడు. ఒకవేళ అమృత వస్తే ఎలా? నేను చూసుకుంటాను యేష్, మీరు వెళ్ళండి. సింధు యశ్లు కలిసి దీపారాధన చేస్తారని. అత్తయ్య పెద్దవాళ్ళు, ముందు మీరు మావయ్య కలిసి దీపారాధన చేయండి. అమృత వచ్చేసినట్టుంది, పదండి. ఫోటో ఎక్కడిదిరా? నువ్వు అమృత ఇద్దరు కలిసి ఎప్పుడు ఫోటో దిగరా? అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. ఇది మా పెళ్లి రోజు తీసిన ఫోటో అత్తయ్య, మన కొత్తింట్లో పెడితే బాగుంటుందని నేనే ఫ్రేమ్ చేయించాను. ఎలా ఉంది మన పెళ్లి ఫోటో? బాగుంది. ఒక నిమిషం.
కుర్రు ఏంది ద్వారా మంచుకున్నావా? ఆ యష్ గారిని ముంచేదాకా నాకు మంచి ఉండదు. ఎందుకు ద్వారా అంత గుస్సా అవుతున్నావు? ఆడు నన్ను పనులు చేసి ఆడుకుంటున్నాడు. పాడు పనులు చేసిన పైకి పరువుగా బతికే నన్ను ఆ ఇంటి బరువులు మోయిస్తున్నాడు. అందుకే నా ద్వారా పావు లెక్క బుసగొడుతున్నావు. నేనెంత బుసగొట్టినా ఆ యష్ గారు భయపడ్డు. కాటు పడాలి ద్వారా, అందుకే నేను పిలిచింది. నీకు కలిసొచ్చే కాలం వచ్చే దొరో నన్ను కలిసినావు. నేను చెప్పిన పని ఎంతవరకు అయ్యింది? నువ్వు చెప్పింది ఏమన్నా మామూలు పనా దొరా? ఆ పని చేయడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది. అడవంతా గాలించి అద్భుతమైన మూలికలు సేకరించి వాటిని పొడి చేసి సిద్ధంగా ఉంచాను. దొరా, వాసన చూడమాకు. ఆ మూలికల శక్తి నీకు తెలీదు. ఆ పొడి కొద్దిగా తగిలినా నీ తల తిరిగిపోద్ది, నీ ప్యానం తేలిపోద్ది దొరా. ఈ చూర్ణాన్ని ఎలా వాడాలి దొరా? మరి ముందుగా అలాగ వాడాలి దొరా. ఈ చూర్ణం తాగినా దీని వాసన తగిలినా ఎలాంటి మనిషైనా సరే మారిపోవాల్సిందే. మరి జాగ్రత్త దొరా. మళ్ళీ అవసరం అయితే ఫోన్ చేస్తాను. అలాగే దొరా. అదే కుర్రు అమ్మో. ఒరే యశిగా, ప్రతి సీన్లో నన్ను చిత్రహింసలు పెట్టి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు కదా, ఇప్పుడు సినిమా నేను నీకు చూపెత్తాను. ఈ మారుతి అంటే మంకీ అన్నావు, అందుకే కుప్పిగంతులు వేయించవు. అంతకంత నువ్వు నాకు ఇచ్చినంతా తిరిగిచ్చేయాలి కదా. మరి నీకు అప్పగింతల కార్యక్రమం పెట్టేశాను. ఈ మూలికల చూర్ణంతో నీ జీవితాన్ని మలుపు తిప్పి నేను గెలుపు కొడతాను. చెప్పు మారుతి. విన్నీ, నువ్వు అర్జెంటుగా కంచర్పాల సెంటర్కి వచ్చాయి. దేనికి? సింధు నీ ఇంట్లో యశుతో కాపురం అనే గోపురం కట్టుకుంది కదా, గోపురం కోల్చడానికి ప్రొక్లైనర్ సిద్ధం చేశాను, వచ్చి తీసుకెళ్ళు. అర్థం కాలా? ఇక్కడికి వస్తే అన్నీ నీకే అర్థమవుతాయి. సరే వస్తున్నాను. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొచ్చా? మరి నేను డిస్టర్బ్ చేయడం ఏంటి? నా ఆఫీస్ వర్క్ ఏదో నేను చేసుకుంటుంటే. నైట్ టైం నేను పక్కన ఉండగా నువ్వు ఆఫీస్ వర్క్ పెట్టుకుంటే నాకెంత డిస్టర్బెన్స్ గా ఉంటుందో ఆలోచించవా? అయితే ఇప్పుడు ఏమంటావు సింధు? చిన్న పిల్లల్లాగా ప్రతిదీ నీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అసలు రాత్రి అనేది ఎందుకు వస్తుందో తెలుసా నీకు? తెలుసు. చెప్పమ్మా చూద్దాం. పగలొస్తే వర్క్ చేస్తాం, రాత్రి వస్తే రిలాక్స్ అవుతాం. అది ఆ రిలాక్సేషన్ ఏది అంటున్నాను. ఆఫీస్ నుంచి వచ్చేసి ఫ్రెష్ అయ్యి అంతా తినేసి కాసేపు టీవీ చూసేసి రూమ్కొచ్చి ఏసీ ఆన్ చేసి పడుకోవడమే రిలాక్స్ కాదురా. ఇంట్లో భార్య ఉంటుంది,
తనతో కాసేపు ముద్దు ముచ్చట్లు ఆడాలి, మురిపించాలి, ప్రేమను కురిపించాలి, తన మనసుని ఆనంద పెట్టాలి. అది కదరా రిలాక్సేషన్ అంటే. అది వదిలేసి ల్యాప్టాప్ ముందు పెట్టుకుని టిక్కు టిక్కు అని కొట్టుకుంటుంటే ఏం రిలాక్సేషన్ ఉంటుంది? మాటల్లో నిన్ను గెలవలేం సింధు. చేతల్లో గెలువు నేను వద్దన్నానా? భర్త గెలుస్తూ ఉంటే భార్య ఎన్నిసార్లైనా ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. రా, నన్ను ఓడించు. ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా ఇస్తానన్నావుగా ఇవ్వు. నీ మీద ముద్దుల వర్షాన్ని కురిపిస్తాను. ఆయన కష్టపడి ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు కదా, నువ్వు ఇలా హాయిగా కూర్చుని బుక్ చదువుకోకపోతే ఆయన కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. అలాగే అమృత. యష్, నేను ఏ విధంగా నీకు హెల్ప్ చేయాలి? వన్ మినిట్ చెప్తాను. యావండి, మీకోసం జ్యూస్ తీసుకొచ్చాను, తాగండి. అమృత, నాకు జ్యూస్ వద్దు, ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నాను కదా, నాకు లైట్గా తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ తెస్తావా? తాగితే తగ్గిపోతుంది. ఒక నిమిషం, ఇప్పుడే తెస్తానండి. ఈ టైంలో కాఫీ ఎవరికి? మా ఆయనకండి. పాపం ఆఫీస్ వర్క్ తో బిజీగా ఉండి తలనొప్పి వచ్చిందంట, కాఫీ అడిగారు ఆయన, అందుకే చేస్తున్నా. సింధు యశ్లు కలిసి సరసలాడుకునే టైం కదా, అలాంటిది యష్ ఒక్కడే రూమ్ లో ఉండడం ఏంటి? అవును, సింధు ఎక్కడుంది? మా ఆయనతో పాటు రూమ్ లో ఉంది, మా వారికి వర్క్ లో హెల్ప్ చేస్తుంది. అలాగా? అమృత, నువ్వు చాలా అమాయకురాలివి. ఏమైందండి? రాత్రి పూట అసలు సింధు ఆ గదిలో ఎందుకుంది? సింధు మా ఆయనకు అసిస్టెంట్ కదా. అలా అని ఎవరు చెప్పారు? మా ఆయనే. అందుకే ఆయనకు ఆఫీస్ వర్క్ లో హెల్ప్ చేయమని నేనే చెప్పాను. నీ కాపురాన్ని నువ్వే కూల్చుకుంటున్నావు అమృత. ఏంటండి మీరు అనేది? సింధు అసిస్టెంట్ అయినా సరే రాత్రి పూట మీ ఆయన దగ్గర వదిలి నువ్వు ఇలా రాకూడదు. సింధు మొగుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, మీ ఆయన సింధుకి చాలా దగ్గరగా ఉన్నాడు. ఏమైనా జరగచ్చు. సింధు అలాంటిది కాదులేండి, చాలా మంచిది.
మనసులు మంచిగా ఉన్నా ఒక్కోసారి పరిస్థితులు మంచిగా ఉండవు, మార్చేస్తూ ఉంటాయి. ఎలాంటి వాళ్ళైనా సరే పరిస్థితులకు లొంగిపోతారు. కావాలంటే ఇప్పుడు వెళ్ళి చూడు. వాళ్ళు ఆఫీస్ వర్క్ చేస్తారా లేక ఇంకేమైనా చేస్తారా అనేది నీకే తెలుస్తుంది. కాఫీ నేను చూస్తానులే, నువ్వు వెళ్ళు. ఏం నువ్వు నా మేనకోడల చేత అన్ని మోయిస్తున్నావు? ఈ మాత్రం బరువు మోసినందుకే మీ మేనకోడలు అలసిపోతుందా కరిగిపోతుందా? అది ఎవరిల్లు అనుకుంటున్నావు? మా అత్తగారిల్లు. అది సింధు అత్తగారిల్లు.